Hi everyone, this is Dharanisekhar, wellness coach. Once again, welcome back to my channel FITMOMDHARANI. So, ivaldi topic vachesarike entante mana Herbalife Nutrition lo 1 month diet plan ela untundi and mano enni meals teeskovali per day lo. So, idantha manam ee video dwara manam telusukundam. Okay na? So, first time ganaka na channel ni chustunnatlayite please subscribe my channel. So, first manam topic loki vellipodam. So first morning manam teeskune first product entante afresh. So afresh manam as usual ga teeskuntamu morning legangalni. So afresh lo inka mana Herbalife Nutrition products lo emem products anevi mix chesukochu, like simply probiotic mix chesukochu, aloe concentrate mix chesukochu and aloe plus kuda mix chesukochandi. And kottaga entante చాలా మంది వరకు ఏంటంటే షేక్ మేట్స్ కూడా మిక్స్ చేసుకుంటున్నారు అన్నమాట. అలా కూడా తీసుకోవచ్చు. నేను షేక్ మేట్ కూడా మిక్స్ చేసుకొని తీసుకుంటా ఉంటాను. సో అలో ప్లస్ ఎలా తీసుకుంటారు అనుకుంటున్నారా? నో ప్రాబ్లం అండి, అది క్యాప్సూల్ కాబట్టి మనం క్యాప్సూల్ అనేది తీసేసి దాంట్లో ఉన్న పౌడర్ కూడా మనం మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు అన్నమాట. సో మనం ఆఫ్రెష్ అనేది తీసేసుకున్నాం. సో నెక్స్ట్ మన లైఫ్ స్టైల్లో కంపల్సరీ 20% ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. సో చాలామంది వర్కౌట్స్ చేస్తున్నారు, మన లైవ్ వర్కౌట్స్లో కూడా మీకు అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఒక 3000 మెంబర్స్ పార్టిసిపెంట్స్ కూడా ఉంటున్నారు. హెల్దీగా యాక్టివ్గా వాళ్ళు లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తున్నారు. సో మనం డ్యూరింగ్ వర్కౌట్లో ఏమేం ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు? ఫస్ట్ది హైడ్రేట్ అండి. సో హైడ్రేట్ అనేది మనం తీసుకోవచ్చు అన్నమాట డ్యూరింగ్ వర్కౌట్లు అనమాట, లైక్ సిప్ సిప్ చేస్తూ తీసుకోవచ్చు హైడ్రేట్ అనేది. నెక్స్ట్ ఆఫ్టర్ వర్కౌట్ మీకు గనక రీబుల్ స్ట్రెంగ్త్ ప్రోడక్ట్ ఉంటే మీరు తప్పకుండా రీబుల్ స్ట్రెంగ్త్ అనేది యూజ్ చేయండి. చాలా మంచిగా మజిల్ బిల్డ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది రీబుల్ స్ట్రెంగ్త్ అనేది. సో చాలామంది ఏంటంటే ఫ్యాట్ లాస్ అవుతారు అండ్ మజిల్ గెయిన్ అంటే ఏంటంటే ఎవరికైనా చాలా స్లోగా గెయిన్ అవుతూ ఉంటుంది. సో రీబుల్ స్ట్రెంగ్త్ కనుక మీరు యాడ్ చేసుకుంటే మీకు చాలా ఫాస్ట్గా మంచిగా రిజల్ట్ వస్తుంది అన్నమాట. సో ఆఫ్టర్ వర్కౌట్ మీరు రీబుల్ స్ట్రెంగ్త్ కూడా తీసుకోవచ్చు, డ్యూరింగ్ వర్కౌట్ వచ్చేసరికి హైడ్రేట్ తీసుకోవచ్చు అన్నమాట. సో హైడ్రేట్ వచ్చేసరికి ఏంటంటే అదొక సీజనల్ ఫ్రూట్ లాగా ఓన్లీ సమ్మర్ టైంలోనే ఎక్కువ తీసుకోవాలని చాలామంది కోరుకుంటారు. సో నో అని, సో అట్లా ఏం కాదండి. మనం రెయినీ సీజన్ అయినా, వింటర్ సీజన్ అయినా, సమ్మర్ సీజన్ అయినా, ఎటువంటి సీజన్ అయినా కానీ హైడ్రేట్ అనేది తీసుకోవచ్చు. లైక్ సమ్మర్లో ఎందుకంటే మనకి ఎక్కువ డిహైడ్రేషన్ జరుగుతుంది కాబట్టి హైడ్రేట్ అనేది ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది. లైక్ ఎలాగ రెయినీ సీజన్లో వింటర్ సీజన్లో కూడా మనం వాటర్ అనేది తక్కువగా తీసుకుంటాం, కానీ మన బాడీలో ఏంటంటే డిహైడ్రేషన్ జరుగుతూ ఉంటుంది కానీ మనకి తెలీదు. సో ఆ టైంలో ఏంటంటే ఏ టైంలో అయినా ఏ సీజన్లో అయినా హైడ్రేట్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తుండండి, చాలా మంచిగా యూజ్ అవుతుంది హైడ్రేట్ కూడా. నెక్స్ట్ వర్కౌట్స్ తర్వాత మీరు ఎటువంటి సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నారో సో అవన్నీ సప్లిమెంట్స్ తీసుకోండి. లైక్ ఏంటంటే 12 టైప్స్ ఆఫ్ సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయండి ఫుడ్ సప్లిమెంట్స్. సో అవి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఉంటాయి, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటాయి. సో మీ కోచ్ని కనుక్కొని అవి బిఫోర్ తీసుకోవాలా ఆఫ్టర్ తీసుకోవాలా సప్లిమెంట్స్, సో అలా తీసుకోండి సప్లిమెంట్స్ అనేవి. సో సప్లిమెంట్స్ వరకు సెషన్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకిష్టమైన షేక్ అన్నమాట. సో షేక్ అనేది ఏ టైంలో తీసుకోవాలంటే 8 నుంచి 9 బిట్వీన్ లోపే తీసుకోవాలండి మనం షేక్ అనేది ప్రాపర్గా. మనం షేక్ ఏ ప్రోడక్ట్స్తో మిక్స్ చేసుకుంటాం, షేక్ మేట్, ఫార్ములా 1, ప్రోటీన్. సో ఇవే కాకుండా మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏమేమి మిక్స్ చేసుకోవచ్చు అంటే యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ మిక్స్ చేసుకోవచ్చు అండ్ బీటా హార్ట్ కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. సో ఈ కాంబినేషన్స్ అన్నీ కలిపి కూడా మనం షేక్ తీసుకోవచ్చు, ఏదర్ ఆ ప్రోడక్ట్స్ కనుక మీ దగ్గర ఉంటే. సో నెక్స్ట్ షేక్ కూడా మనం ప్రిపేర్ చేసేసుకొని తీసేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే బిట్వీన్ 10:30 నుంచి 11 లోపల మీరు స్నాక్స్ అనేవి తీసుకోవాలన్నమాట. సో ఎటువంటి స్నాక్స్ అంటే లైక్ ప్రోటీన్ స్నాక్స్, లైక్ ఎగ్ వైట్స్, బాయిల్డ్ ఎగ్ వైట్స్ ఉంటాయి కదండి, సో అవి తీసుకోవడం కానీ, లేకపోతే శనగలు ఓన్లీ 1 బౌల్ తీసుకోవడం కానీ, లేకపోతే ఫ్రూట్స్ లైక్ జామకాయ కానీ, జామ పండు కాదండి జామకాయ, సో జామకాయ కానీ, యాపిల్స్ కానీ, సో అలా లో క్యాలరీ ఫ్రూట్స్ ఉంటాయి కదండి మనకి, సో అలా తీసుకోవచ్చు. లేకపోతే మన హెర్బల్లైఫ్ న్యూట్రిషన్లోనే మనకి మంచిగా ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉందన్నమాట, లైక్ స్నాక్స్ రీప్లేస్మెంట్లో అదే ప్రోటీన్ బైట్ అనమాట. సో అదైనా మీరు తీసుకోవచ్చు, అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మనకి క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఉమెన్స్ కానీ ఎవరైనా కానీ చాక్లెట్స్ అనేవి మిస్ అవుతూ ఉంటారు. సో నో ప్రాబ్లం అండి, అది ప్రోటీన్ బైట్ ఉంది కాబట్టి మనకి
సో మీరు ప్రోటీన్ బైట్ కూడా తీసుకోవచ్చు అనమాట స్నాక్స్ రీప్లేస్మెంట్లో. అది ఓన్లీ వెయిట్ లాస్కి అని కాదండి, చిల్డ్రన్స్ అయినా తీసుకోవచ్చు, అడల్ట్స్ ఎవరైనా తీసుకోవచ్చు ప్రోటీన్ బైట్ అనేది. సో నెక్స్ట్ కమింగ్ టు లంచ్. సో లంచ్ టైంలో ఏం చేస్తారంటే యాజ్ యూజువల్గా మీరు తీసుకునే రైస్ అండ్ కర్రీ ఎలా తీసుకోవాలి, లైక్ ఎలా రేషియోలో తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఓన్లీ 1 కప్ ఆఫ్ రైస్ అనేది మీరు కన్జ్యూమ్ చేయండి, అండ్ ఎక్కువగా కర్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ చాలామంది ఏంటంటే రైస్ ఎక్కువగా తీసుకుంటారు, కర్రీ తక్కువగా తీసుకుంటారు, ఎందుకంటే మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ముఖ్యమే, మనం తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే కర్రీ కూడా ఎక్కువ తీసుకోవాలన్నమాట మనం, ఎందుకంటే కర్రీస్ అనేవి వెజిటేబుల్స్తో చేస్తారు, లైక్ వైటమిన్స్, మినరల్స్, మనకు కావాల్సిన ఐరన్ కానీ వెజిటేబుల్స్లో నుంచి వస్తూ ఉంటుంది. సో రైస్లో వచ్చేసరికి ఓన్లీ కార్బ్సే వస్తుంది అన్నమాట. సో మనం ఈ రేషియో చూసుకుంటే మనం కర్రీయే ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో కర్రీ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి, అండ్ రైస్ కూడా కొంచెం ఓన్లీ 1 బౌల్ అలా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో నెక్స్ట్, సో ఈవినింగ్ టైమ్స్ ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ కూడా మీరు అఫ్రెష్ తీసుకోండి ఫస్ట్. సో ఫస్ట్ అఫ్రెష్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్నాక్స్ అనేవి మీరు తీసుకోండి. లైక్ ఏంటంటే ఇందాక చెప్పినట్లే ప్రోటీన్ స్నాక్స్ అనేవి తీసుకుంటూ ఉండండి. సో మీరు తీసుకునే ఒక విషయం గమనించండి, మీరు తీసుకునే ప్రతి ఒక్క మీల్లో ప్రోటీన్ అనేది ఇంతైనా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట, ఓకేనా? సో అట్లాగే ప్రోటీన్ స్నాక్స్ కూడా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్ లైక్ 6, సో అలా ఏం చేస్తారంటే చాలామంది స్కిన్ బూస్టర్ కూడా యాడ్ చేసుకుంటారు. సో స్కిన్ బూస్టర్ యాడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ అనేవి యాడ్ చేసుకోండి. స్కిన్ బూస్టర్ అనేది మీకు చాలా మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ టు డిన్నర్. డిన్నర్ ఏంటంటే చాలామంది 2 టైమ్స్ షేక్ తీసుకుంటారు. షేక్ తీసేసుకునే వాళ్ళు షేక్ తీసుకోండి, అండ్ ఎవరైతే షేక్ తీసుకొని వాళ్ళు 1 టైం షేక్ కూడా తీసుకుంటారు కదా చాలామంది, వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ చపాతీస్ కానీ ఓట్స్ కానీ సో అలా తీసుకోవడానికి ట్రై చేయండి. అవి కూడా ఏంటంటే లో క్యాలరీ ఫుడ్ తీసుకోవడానికే ట్రై చేయండి, ఓకేనా? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదండి, ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉందన్నమాట, నైట్ వర్క్స్ అనేది. బిఫోర్ స్లీప్ మీరు తీసుకోవచ్చండి నైట్ వర్క్స్ అనేది. సో 1/2 అవర్ ముందైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో చాలా బాగుంటుంది మీకు ప్రోడక్ట్. అండ్ మీరు ఎప్పుడైనా వెయిట్ అనేది స్టక్ అవుతున్నా కానీ నైట్ వర్క్స్ అనేది తీసుకోండి, చాలా మంచిగా హెల్ప్ అవుతుంది నైట్ వర్క్స్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా ఏంటంటే వాటర్. వాటర్ అనేది 20 కేజెస్కి 1 లీటర్ తీసుకోవాలండి. సో అది ఎలా తీసుకోవాలంటే ఎక్కువగా ఏంటంటే చాలామంది ఫాస్ట్గా డ్రింక్ చేస్తూ ఉంటారనమాట వాటర్ అనేది. సో అలా తీసుకోకూడదండి వాటర్ అనేది, మనం సిప్ చేస్తూ తీసుకోవాలన్నమాట వాటర్ అనేది. ఫ్లూయెంట్గా వెళ్ళిపోతే సో మన బాడీలోకి కూడా అది ఫ్లూయెంట్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైతే వాటర్ సిప్గా తీసుకుంటే కొంచెం కొంచెంగా తాగితే ఏమంటే ఏమైందంటే మన బాడీకి వాటర్ అనేది కూడా అబ్జర్వ్ అవుతుందన్నమాట. మనకి వాటర్ అనేది అబ్జర్వ్ ముఖ్యం కానీ ఫ్లూయెంట్గా వెళ్ళిపోవడం ముఖ్యం కాదు అది. సో అది ఒకటి గమనించండి అందరూ కూడా. సో ఇంకేమైనా మోర్ డౌట్స్ ఉంటే ఈ మీల్ ప్లాన్లో కానీ, సో కరెక్ట్గా ఇదే మీరు 1 మంత్ కనుక చేస్తే మీరు మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగే కంటిన్యూ అయితే మీరు మంత్కి 3 to 5 కేజెస్ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీ డౌట్స్ అనేవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా, మీ హెల్త్ని వెయిట్ని మెయింటెనెన్స్ చేసుకోవాలనుకున్నా మీరు మాకు కాల్ చేయొచ్చండి. మేము మీకు ఒక వెల్నెస్ కోచ్ లాగా మంచిగా గైడ్ చేస్తామండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి అందరికీ తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి, లైక్ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ, అలాగే హెర్బల్లైఫ్ న్యూట్రిషన్ ఎవరెవరు యూజ్ చేస్తున్నారో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.